ఎగ్స్ ఫస్ట్ మనం బాగా బాయిల్ చేసుకోవాలి. కొన్ని వంకాయలు తీసుకోవాలి, కరివేపాకు తీసుకోవాలి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ తప్పనిసరిగా వేయాలి. వంకాయ వేసినప్పుడు అల్లం కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే టమాటాలు కొంచెం చింతపండు మనం రసం తీసుకోవాలి. చింతపండు రసం కన్నా మనకి టమాటా మంచిది. అలాగే లెమన్ ఆ పులుపు చాలా మంచిది. కొంచెం యాడ్ చేసుకుందాం మనం, చింతపండు కూడా రుచిగా ఉంటుంది కదా. అలాగే జీర తప్పనిసరిగా యాడ్ చేసుకోవాలి. చూస్తున్నాం కదా మనం కోడిగుడ్లు, వంకాయ, టమాటా పులుసు చేసుకుందాము. చాలా బాగుంటుంది ఇది. ప్లస్ మళ్ళీ మనం కొంచెం కారం వేద్దాము, అలాగే పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ సాల్ట్ అండ్ ఆయిల్. కారము, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి. ఫ్రెండ్స్ కోడిగుడ్లు, వంకాయ, టమాటా పులుసు మనం ఫస్ట్ స్టవ్ వెలిగించాం, బాగానే పెట్టాము. ఒక స్పూన్ ఆయిల్ వేసాము. జీర తప్పనిసరిగా యాడ్ చేసుకోవాలి. ప్రతి కూరలను కూడా జీర యాడ్ చేసుకోవాలి, చాలా మంచిది. ప్లస్ ఉల్లిపాయ ముక్కలు కట్ చేసాము, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి. ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకోవడం పర్లేదు పులుసు కాబట్టి. పెద్ద ముక్కలు కట్ చేసుకోవడం మనకి చక్కగా పులుసు ఉల్లిపాయ ఫస్ట్ అయితే మనం అవి వేయించేద్దాము. ఆనియన్స్ వేగేయము ఒకసారి. వంకాయ పిల్లలు చేద్దాం, అలాగే టమాటాలు పిల్లలు చేద్దాం. సాల్ట్ వేసుకుంటున్నాము, వంకాయలు సాల్ వేసుకుంటాయి. కొంచెం పసుపు కూడా వేస్తాము, అలాగే అల్లం ఇంకా పేస్ట్ కూడా ఎక్కేసుకోవాలి మనం. జీర ధనియాల పొడి తప్పనిసరిగా యాడ్ చేసుకోవాలి. కారం కూడా మనం చూసుకుని సరిపోయినట్టు కారం వేసుకోవాలి. ఇవన్నీ మనకి సింగిలో ఒక 5 నిమిషాలు ఊరిపోతే సరిపోతుంది. ఆ తర్వాత పులుసు వేయచ్చు మనం. లాస్ట్ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం లెమన్ కూడా ఉపయోగించిందంట. ఒక 5 నిమిషాలు క్యాప్ పెట్టిద్దాం. ఫ్రెండ్స్ ఒకసారి యాడ్ చేసుకుందాం. మనకి ఎక్కువ ఉడికిపోతుంది, కట్టడం ఇవన్నీ బాగా ఉడికే మనకి పప్పులో ఉడికిపోవాలి. చింతపండు పులుసు కొంచెం యాడ్ చేద్దాము. నెక్స్ట్ వాటర్ కూడా యాడ్ చేసేద్దాము. పులుసు కదా కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటే చక్కగా కోడిగుడ్లు ఉడుతాయి, అలాగే వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా ఉడికిపోతాయి. అన్నీ వేసాం కదా మనం. క్యాప్ పెట్టేద్దాం. పులుసు ఎంత వరకు వచ్చిందో చూస్తాయి. పులుసు చక్కగా ఉడికిపోతుంది. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మనం.